అటు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఫ్లోర్ ఇప్పుడే స్ప్రే చేసాం నేను డాక్టర్ స్ట్రేంజ్ కోసం వచ్చాను అయితే నువ్వు 5 ఏళ్ళు ముందే వచ్చేసావు స్టీఫెన్ స్ట్రేంజ్ ఇప్పుడు పక్క వీధిలో ఒక సర్జరీ చేస్తున్నాడు అతంతో ఏంటి పని నాకు అది కావాలి సారీ అది కుదిరే పని కాదు సారీ కుదిరే తీరాలి నీ మళ్ళీ మళ్ళీ చెప్పించు మళ్ళీ మళ్ళీ అడగడం నాకు అలవాటు లేదు నాకు నీతో వాదించే టైం కూడా లేదు నాకు కాలం కావాలి ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందామా వెళ్ళే పార ప్లీజ్ ప్లీజ్ నేను ఆ పని చేయలేను మీ భవిష్యత్తు మార్చడానికి కాలమణి ఇచ్చేస్తే మా ప్రస్తుతం అతలాకుతలం అవుతుంది మీ జ్ఞానాన్ని తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు కానీ కలిసి కాలచక్రాన్ని నిర్దేశిస్తాయి నిజానికి అనంతమణులు అన్నీ కలిసి కాలచక్రాన్ని నిర్దేశిస్తాయి వాటి నుంచి నువ్వు ఒక మణి తీసినా కాలం రెండుగా చీలిపోతుంది దానివల్ల నీకు మేలు జరగచ్చు కానీ నాకు ఎటువంటి మేలు జరగదు మా దగ్గర ఈ మణి లేకపోతే రాబోయే విపత్తుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడలేం ఏ సైన్స్ ఈ అనర్థాన్ని ఆపలేదు ఎంతో మందిని కోల్పోవాలి ఇప్పుడు చెప్పు డాక్టర్ నీ సైన్స్ ఇదంతా ఆపగలుగుతుందా నో కానీ కాలచక్రంలో ఆ అనర్థాన్ని మనం చెరిపేయొచ్చు ఒకసారి మా పని అయిపోయాక మనలన్నిటినీ తిరిగి వాటి యథాస్థానంలో పెట్టేస్తాం సో అప్పుడంతా యథావిధిగానే జరుగుతుంది ఇప్పుడు ఎవరూ తీయలేదు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఒక ముఖ్యమైన విషయం వదిలేశావు ఆ మనులు తిరిగి ఇవ్వాలంటే మీరు బతికి ఉండాలి నేను తీసుకొస్తాను నన్ను నమ్ము మమ్మల్ని నమ్ము మిమ్మల్ని నమ్మి నేను అంత రిస్క్ చేయలేను ఇక ముడియదు కాలమణిని రక్షించడం ప్రధాన రక్షకురాలిగా నా ధర్మం ఉండు అలా అయితే డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు ఇచ్చేశాడు ఏమంటున్నావు టికెట్ కొడుతా డాక్టర్ స్ట్రేంజ్ ఆ మణిని థానోస్ కి ఇచ్చేశాడు తానుగా ఇచ్చాడా అవును ఎందుకు ఏమో అది నాకేం తెలుసు పొరపాటున ఇచ్చి ఉంటాడు నేను పొరపాటు చేశాను అనిర్పణ స్ట్రేంజ్ మా అందరి కంటే గొప్ప రక్షకుడు అవుతాడు నువ్వన్నది నిజమే తోడుతాడు